ఆంధ్రప్రదేశ్లోని యంగ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన విశాల్ గున్ని గారితో ఈరోజు మనం వెల్కమ్ టు ఏపీ పోలీస్ టీవీ. సో మన హానరబుల్ సీఎం గారు స్టార్ట్ చేసిన నాడు నేడు ప్రోగ్రామ్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మన గుంటూరు జిల్లాలోనే పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా మీరు రెనోవేట్ చేయడం జరిగింది. అసలు పోలీస్ స్టేషన్స్ జనాలు ఎవరు రావాలనుకోరు, సో దాన్ని మీరు రెనోవేట్ చేశారు. ఆ రెనోవేషన్ యొక్క మీ యొక్క మెయిన్ రీజన్ ఏంటి? స్కూల్స్ హాస్పిటల్స్ తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్. 2010 ఐపీఎస్ బ్యాచ్కి సెలెక్ట్ అయ్యి యు హావ్ వర్క్ విత్ నర్సీపట్నం, యు హావ్ వర్క్ విత్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మీరు వర్క్ చేశారు. ఇక్కడ కూడా ఆల్ దీస్ ఆర్ వెరీ సైలెంట్ ప్లేసెస్. కానీ మీరు ఇప్పుడు గుంటూరు రూరల్కి వచ్చారు, ఇటువంటి ఒక ఫ్యాక్షన్ ఏరియా ఉన్న పల్నాడులో ఎక్స్పీరియన్స్ లేదు. సో హౌ యు ఆర్ హ్యాండిలింగ్ ఆల్ దీస్? ద ఛాలెంజెస్ ఆర్ వెరీ టిపికల్. చాలా ప్రోగ్రామ్స్ మీరు ఇనిషియేషన్ చేశారు, ఆల్రెడీ మనకి స్పందన ఉంది, డైల్ 100 ఉంది. సో ఇలాగా పబ్లిక్ రీచ్ అవడానికి వీ హ్యావ్ క్రియేటెడ్ మెనీ ప్లాట్ఫామ్స్. సో ఇప్పుడు రీసెంట్గా ఒక సెన్సేషన్గా మీరు పెద్ద హిట్ అయిన ప్రోగ్రామ్ డైల్ యూర్ ఎస్, ఆల్రెడీ మనకి ఎస్టాబ్లిష్ చేసిన ప్లాట్ఫామ్స్ ఉండగా ఈజ్ దిస్ రిక్వైర్డ్? గౌరవైన మన ముఖ్యమంత్రి గారు